फील हे अना गीत ఎస్ఎల్ మనోహర్ గారు వెంకటపై గ్రాహకులుగా కోరుతున్నాం అలా వ్యాధుల అవగాహన దినోత్సవం ప్రతి సంవత్సరం జూలై 6న నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు లూయిస్ పాశ్చర్ గారు 1985 లో ఆ బాలుడు బేబీస్ వ్యాధిన పట్టి కూడా ఈ వాక్సిన్ వల్ల బ్రతికిన సందర్భంగా గుర్తుగా ప్రతి సంవత్సరం జంతువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించటకు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు మనం జునోసిస్ డేని నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా జునోసిస్ డే గురించి ప్రాముఖ్యతను తెలియజేయాల్సినగా జిల్లా జునోసిస్ డే సెలబ్రేషన్స్ కు ఇచ్చేసిన అధ్యక్షు గారు ప్రిన్సిపల్ కమిషనర్ గారికి వార్డ్ మెంబర్స్ కి ఇచ్చేసిన అధికారులకు प्रजल नमस्कार जूनियर्स अने जाग्रतजेसे उद्देश्य तो जूनियर्स जो अंतका दी फस्ट मोटमोद वैक्सीन क्यूस शास्त्रवे वैक्सीन तैयार दी इव जी आ रोज पूर्ति अटे ज्ञापक अंत्यवाद निवार प्रति संव प्रपंचव्याप्त रोजन मैं जूनियर्स डे जुटा जूनियर्स डे अटे मन पशु मन वे व्याधु मुख्य मन दिल्ली रेबीस रेबीस अने व्याधि की चिकित्सा निवारण उड़ जो దాన్ని వెంటనే సమీప పశువైద్య అంటే డాక్టర్ని సంప్రదించి దాని వ్యాక్సిన్ తీసుకోవాలి ఎందుకంటే దీనికి నివారణ ఒకటే మార్గం దానికి అంటే వ్యాక్సిన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ అన్నారు కదా వ్యాక్సిన్ ఒకటే ఉంది ఒక్కసారి రేవి సెలెక్ట్ అయిన తర్వాత దాదాపు వైద్యం అనేది అది అందుబాటులో లేదు కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఈ మధ్యలో కొద్దిగా అంటే ఇది కుక్క కాటు ఖర్చే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది मेदड़ की दगर कुछ जो इमीडियट एफेक्ट अवकाश उ टिप आफ दि बॉडी अटे इन का वैरस ब्रेन की चेरे टाइम को बट्टी मन को टाइम दीदी अदे बाडी की मेदड़ की दगर एक्त का जो वीवाली मन की अदाट वैक्सीन का इम्यूनो ग्लोबुल्स వ్యాధి నిరోధకాలు కూడా వచ్చాయి దాని వల్ల కూడా కొద్దిగా మనం క్విక్ గా ప్రివెంట్ చేయొచ్చు అంతే కాకుండా ఇప్పుడు ఈ ఒకటే కాదు బ్రూసిలోసిస్ అనేది సాల్మోనోసిస్ అనేది చాలా చాలా అంటువ్యాధులు మనకు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆంత్రాక్స్ మెదడు వాపు తర్వాత బర్డ్ ఫ్లూ మనకు తెలుసు బర్డ్ ఫ్లూ ఒకటి తర్వాత మ్యాన్కౌ ఇవన్నీ मन दादा इन व्याधुसा दादापू इन भूमि एवरकी मैं पुस्तक प्लेग अने महमारी गतू मत प्रपंचा अड़गड़ आड़ी अने अंटे पैंडमिक सिचुएशन अने चौड़ी इपू चूड ले रीसे मैं चूसा करोना वायरस अभी मन के व्याप्ति अने द्वारा अटे माटन तुम्हें द्वारा इतर इतर व्यापी बेसिक अदे गब्लाने अटे दाने पैंडमिक अटे प्रपंच अन्नी देश दाने बीभत्सो मन कलरा चूसा काबटे अट्ठावे वाट मन वैक्सीन कम जी काबी एना मन मुझे जाग्रा वैक्सीन उत्तम
అంతేకాకుండా బ్రూసిల్లా అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు పాలు ఏదైతే ఉంటుందో పాలను కాచి మరగ కాచి చల్లార్చిన తర్వాత తాగడం చాలా ఉత్తమం. లేకుంటే దాని ద్వారా కూడా బ్రూసిల్లా అనేది వైరస్ సంక్రమించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏది పచ్చిపాలు కానీ ఆ ఎఫెక్టెడ్ అంటే ఆ వ్యాధి ఉన్న పశువుల పాలు తాగేదంటే ఆడవాళ్ళకి అవార్సన్స్ కూడా జరగవచ్చు. మగవాళ్ళు స్టెరైల్ అంటే వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గొచ్చు. ఇలాంటి వ్యాధులు ఉంటాయి. వీటన్నిటిని మనం ఏంటంటే నివారించడం కోసమని వాటి ప్రాముఖ్యత అంటే అసలు వాటి డిసీజ్ ఏంటి, దానివల్ల మనకి ఎలాంటి భయంకర రోగాలు వస్తాయని తెలుసుకుంటే మనం ముందు జాగ్రత్త తీసుకుంటాం. అది తెలియజేయడం కోసమే ఈ ప్రాముఖ్యత తెలియజేయడం కోసమే జూలస్ డే అనేది మనం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరు గౌరవం ఏంటంటే ప్రతి దానికి ప్రతి ఈ రోజుల్లో ప్రతి దానికి వ్యాక్సిన్ ఉంది. కాబట్టి మీరు ఇన్ టైంలో డాక్టర్ సలహా మేరకు ఎప్పుడైతే వేయించుకోవాలో ప్రతిసారి వ్యాక్సిన్ వేయించుకొని ఈ సంక్రమించే వ్యాధులు ఏవైతే వాటన్నిటిని నివారించాలని కోరుతూ సెలవు చేస్తున్నాను. జంతువుల నుంచి వస్తున్న సందర్భంగా మరి ముఖ్యంగా మనం పశువులకు టీకాలు వేయడం ద్వారా మంచి శుభ్రమైన వాతావరణంలో పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మనం వ్యాధి యొక్క వ్యాధుల దృష్ట్యా ఈ వ్యాధులు అనేటివి పెరుగుతున్నాయి. కాబట్టి మనం మంచిగా పద్ధతులు పాటించినట్టయితే వ్యాధి వ్యాప్తి అనేది తగ్గుతుంది. తెలియజేసినందుకు డివేచో గారికి ధన్యవాదాలు. ఇప్పుడు చాలా ఇప్పుడే డాక్టర్ నరేష్ గారు చెప్పినట్టు 70% వ్యాధులు మనకు జంతువుల ద్వారా అంటే ఒక డాక్సే కాదు మనం పెంచుకునే బర్రెలు కానీ మిగతా జంతువుల ద్వారా కూడా ఈ సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనము దీని ద్వారా దాదాపు 300 పైన ప్రపంచంలో 300 పైన రోగాలు దీని ద్వారానే సంక్రమించే అవకాశాలు ఉంటాయి. దాంట్లో 175 రకాలు చాలా సీరియస్నెస్ తెచ్చే వ్యాధులు. కాబట్టి దాంట్లో ప్రథమంగా మనకు రాబీస్ వ్యాధి. కాబట్టి ఈ రాబీస్ వ్యాధి రాకుండా మనం జంతు ప్రేమికులు ఏంటంటే జంతువులను పెంచుకున్నప్పుడు జాగ్రత్తగా వాటిని డైలీ శుభ్రంగా ఉంచుకోవడం కానీ వాటికి రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేయించడం కానీ చేయాలి. దాంతోపాటు మనకు మన ఇంట్లో బర్రెలు కానీ గొర్రెలు కానీ పెంచుకునే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా కంపల్సరీ వాటికి వ్యాక్సినేషన్ చేయించాలని దాని గురించి అవగాహన కొరకు ఈ ఈ వరల్డ్ జూనసిస్ డే చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జంతు ప్రేమికులు వ్యాక్సినేషన్ చేయించాలి జంతువులకు అని చెప్పి నేను కోరుచున్నాను. అదేవిధంగా వెటర్నరీ స్టాఫ్ అందరూ ఉన్నారు, వారందరికీ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మ్యాక్సిమం చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మా ఆఫీసర్ గారు మనోహర్ గారు అదేవిధంగా శ్రీధర్ గారు కూడా చక్కగా వివరించడం జరిగింది. మెయిన్గా ఏంటంటే మన గ్రామ సింహాలు కూడా ఊరుకోవట్లేదు, అవి కూడా బాగా అల్లరి చేస్తున్నాయి. కాబట్టి ఒకటే నిమిషం మాట్లాడతాను నేను, ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి వ్యాక్సినేషన్ మనం చిన్నపిల్లలకు పుట్టగానే ఎలా వేయిస్తున్నామో డే వన్ నుంచి పుట్టిన 1 అవర్కి ఒక వ్యాక్సినేషన్ వేపిస్తాము. అదేవిధంగా ఇలాగూ మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా మానసిక ఆలోచన కోసమో మరే విధంగానో ప్రతి ఇంట్లో కూడా అంటే ప్రతి ఇంటింటికి కూడా ఒక పెంపుడు జంతువు ఉండే విధంగా కూడా ఇప్పుడు పెంపుడు జంతువుల పెంపకం ఎక్కువ అయిపోయింది. మరి అలాంటి జంతువులను పెంచినప్పుడు వాటికి కూడా మ్యాక్సిమం మన పిల్లల్ని ఎలా పెంచుతామో వాటిని కూడా అలాగే పెంచుకుంటారు అందరూ. మరి పిల్లలకు వేపించినట్టే వ్యాక్సిన్స్ కూడా వాటికి వేపిస్తే వాటి పాట ద్వారా మనం ఎప్పుడైనా గురైనప్పుడు రేబీస్ అట్లాంటి వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. ఎందుకంటే ఇందాకనే మనోహర్ గారు చెప్పారు వారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటే రాకముందే మనం ఈ వ్యాక్సిన్స్ ద్వారా ప్రివెంట్ చేసినట్టు అయితే ఆ వ్యాధి వస్తే దానికి మందు లేదు. అందుకే వ్యాధి రాకుండానే చూసుకోవాలంటే వ్యాక్సిన్ వేయించాలి టైంకి. ఈరోజు జూనోసిస్ డేని పురస్కరించుకుని 6th రోజు మరి చాలా వరకు కూడా వ్యాక్సిన్ జరపడం జరుగుతుంది. మరి ఈ రోజే ఇస్తారు, రేపు ఎల్లుండి తర్వాత ఇవ్వరా అంటే అలా ఏం కాదు. ఎప్పుడైనా ఇక్కడికి తీసుకుని వచ్చి వేయించుకోవచ్చు. అందుకే పట్టణ ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను, మీ దగ్గర పెట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో టైంకి వాటికి వ్యాక్సిన్స్ వేయించండి. ఎందుకంటే కాటుకు గురైనా కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు ప్రజలందరికీ, ఇళ్లలో పెంచుకునే వాటికి వాళ్ళు వచ్చి వేయించుకుంటారు, మరి బయట తిరగడం ఎక్కువైంది. ఎందుకంటే మాకు కంప్లైంట్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు, బయట కుక్కల పెడదాన్ని ఎక్కువగా ఉందని. దానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. గతంలో అయితే పట్టి అక్కడిక్కడ వదిలేయడం అలాంటివి చేస్తూ ఉండే, కానీ ఇప్పుడు అలా లేదు, పరిస్థితులు మారాయి. చట్టాలంటూ వచ్చాయి, వాటికి కూడా స్పెషల్గా యాక్ట్స్ వచ్చాయి. మరి దాన్ని అనుసరిస్తూనే మేము కూడా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారి సూచనల మేరకు కూడా వాటికి ఒక సంరక్షణ కేంద్రం అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి
సూచనల మేరకు మేము ఒకటి కౌన్సిల్ ద్వారా 30 లక్షల రూపాయలను కేటాయిస్తూ యానిమల్ కేర్ సెంటర్ అనేది టిఆర్ నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటన్నిటిని కూడా బయట తిరిగే డాగ్స్ అవన్నీ కూడా అక్కడికి తీసుకొని వెళ్లి వాటికి విధిగా వ్యాక్సిన్ చేపిస్తూ దానికంటూ స్పెషల్ గా ఒక డాక్టర్ ని వారికి సహాయకులను కూడా అక్కడ పెట్టి మరి సంతతి ఉత్పత్తి కాకుండా ఆపరేషన్స్ కూడా చేపించి వాటిని సంరక్షించి కొద్ది రోజుల తర్వాత వదిలిపెట్టడం జరుగుతుంది. అంటే కంప్లీట్ వ్యాక్సినేషన్ చేసి వాటిని వదులుతాము స్టెరిలైజ్ చేసి మరి అదే విధంగా తనందరూ కూడా ప్రజలందరికీ కూడా తొందరలోనే అందుబాటులోకి తీసుకొని వస్తాము. ఈ చర్యలన్నీ కూడా మేము ప్లాన్ చేసుకొని ఉన్నాము. తొందరలో దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా టిఆర్ నగర్ లో కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ప్లాన్ కూడా మొదలు చేసుకొని పెట్టి ఉన్నాము. మరి మరొకసారి ప్రజలందరిని కోరుతా ఉన్నాము ఇవన్నీ కూడా వినియోగించుకొని మీకోసం ఇవన్నీ చేస్తున్నాము. ఇక్కడ వెటర్నరీ హాస్పిటల్ లో వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి చేయడానికి రెడీ ఉన్నారు. తొందరలోనే ఆ మున్సిపల్ పరిధిలో స్టార్ట్ అది కూడా చేస్తాము యానిమల్ కేర్ సెంటర్. మరి మీరు చేయాల్సింది ఏంటంటే మీ విధిగా ఈ అన్ని సదుపాయాలు వినియోగించుకోవాలని మరొకసారి మనవి చేస్తూ ఈ రోజున అవి చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారికి అదేవిధంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన అధికారులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్ జై తెలంగాణ. ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, ముఖ్యంగా జంతు ప్రేమికులు మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ వాస్తవంగా నిన్న ఈవినింగ్ వరకు కూడా ప్రతి సంవత్సరం ఒక జోనోసిస్ డే అంటూ ఉంటుందని నాకు కూడా తెలియదు. డాక్టర్ మనోహర్ గారు, డాక్టర్ నరేష్ గారు వచ్చేసారు, ప్రతి సంవత్సరం ఇదొక కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము అని అంటే నేను తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి, ఎందుకనంటే ఇది ఆ తర్వాత చూస్తే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని అనిపించింది. ఈ రోజులలో జగిత్యాల లాంటి జిల్లాలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది అన్ని పశువులు కానీ జంతువులు కానీ అటు కౌస్, షీప్ లేదా పెట్ డాగ్స్ ఇవన్నీ కూడా సమానంగా సుమారుగా 10 లక్షలు. సో మనము ప్రజలకు ఏవైతే కార్యక్రమాలు చేరువగా తీసుకువెళుతున్నామో ఈ జంతువుల్ని సంరక్షించుకోవడానికి వాటిని వ్యాక్సినేషన్ చేయడము, వాటి కేర్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనిపించి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం, ఈ కార్యక్రమం ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ జంతువులకు కావాల్సిన వ్యాక్సినేషన్స్ వాటి ఇఫెక్ట్స్ ఎట్లా కేర్ తీసుకోవాలి అన్నది ఈ సభ ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన అందరి ద్వారా వెళ్తుందన్న ఉద్దేశంతో చాలా చక్కటి ప్రోగ్రాం వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఈ రోజులలో ప్రతి ఇంట్లో కంపల్సరీ ఇన్ అడిషన్ టు రెగ్యులర్ రైతులు అయితే వాళ్ళకి కావాల్సిన జంతువులతో మన పశువులతో పాటు చాలా ప్లేసెస్లో రూరల్ ఏరియాస్లో కావచ్చు, అర్బన్ ఏరియాస్లో కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పెట్స్ని పెంచడం వాటిని పిల్లల కంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ తోటి చూడడం అనేది మనం చాలా గమనిస్తా ఉన్నాం. ఇళ్లలో పెట్టుకోవడం, మనం పడుకున్న దగ్గరనే వాటిని పడుకోబెట్టడం, ఇవన్నీ కూడా అవన్నీ మంచి మంచి సాంప్రదాయాలే. బికాజ్ సరే, యానిమల్స్ ఆల్సో హ్యావ్ దోస్ రైట్స్ అండ్ యూ నీడ్ టు పుట్, బట్ ఆ యానిమల్స్ ద్వారా మనకు వచ్చే వ్యాధులేంటి లేదా ఆ యానిమల్స్కి వచ్చే వ్యాధులేంటి అన్నది తెలుసుకోవడం ఇప్పుడు మన ముందున్న కంపల్సరీ థింగ్. సో చాలా డీటెయిల్స్ ఈ జంతువుల ద్వారా మనుషులకు వచ్చే జబ్బులు, వాటి ఇఫెక్ట్స్, వాటి ద్వారా మనుషులకు వచ్చే ప్రాబ్లమ్స్, జంతువులకు వచ్చే ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాం. రైతులు కావచ్చు లేదా చాలా ప్రొఫెషన్స్లో బుచర్స్ కావచ్చు లేదా ఇంత షీప్ బ్రేయర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పొద్దున లేస్తే యానిమల్స్ తోటి కలిసి ఉండేవాళ్ళు, కలిసి పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఇఫెక్ట్ ఉంటుంది. వాళ్ళ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ ద్వారా కమ్యూనిటీ అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది. ర్యాబీస్ కావచ్చు, యాంథ్రాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కొక్క డిసీజ్ చాలా ప్రామినెంట్గా వస్తుంది. వాటికి అన్నిటికీ కూడా వ్యాక్సినేషన్ అన్నది అందుబాటులో ఉంది. సో ఈ వేదిక ద్వారా కొన్ని యానిమల్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం, తద్వారా అరౌండ్ ద ఇయర్ ఈ వ్యాక్సిన్ తీసుకోవడం గురించి మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఇంకో రిక్వెస్ట్ కూడా వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఏంటి అని అంటే, ఇట్లాగూ మనము మీరు ఎనిమరేషను మిగతా వ్యాక్సినేషన్ ఫర్ యానిమల్స్
కౌస్ కాఫ్ షీప్ అవన్నిటికీ చేస్తా ఉన్నాం కానీ ఈ పెట్ డాగ్స్ అన్నది కొద్దిగా మనం ఫోకస్డ్ గా చేయలేకపోతున్నాం బికాజ్ వి డోంట్ హావ్ ఎన్యూమరేషన్ ఆఫ్ ఇట్ సో మీ యూనిట్ వారిగా మీ జ్యూరిస్డిక్షన్ లో మీ ఆఫీసర్స్ వారిగా ఎక్కడెక్కడ ఈ పెట్ డాగ్స్ ఉన్నాయన్నది కొంత ఎన్యూమరేట్ చేసి అండ్ ఆల్సో రిక్వెస్ట్ ద సిటిజన్స్ టు రిజిస్టర్ మీరు రిజిస్టర్ చేసుకుంటే ఎప్పుడైనా కానీ మీకు మెడికేషన్ లేదా ఇతరత్ర ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే మనకు ఒక నంబర్ ఉంటుంది వాటిని వ్యాక్సినేషన్ కానీ మిగతా ఏవైతే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఈ వేదిక ద్వారా మై రిక్వెస్ట్ ఆల్ ది ఎనిమల్ హస్బెండరీ వెటనరీ డిపార్ట్మెంట్ ఇస్ ప్లీజ్ టేక్ దిస్ యాజ్ అ డ్రైవ్ సో దట్ వీ విల్ హ్యావ్ ఎ కౌంట్ ఆఫ్ ఇకపోతే చాలా గ్రామాలలో లేదా టౌన్లలో ఈ స్ట్రీట్ డాగ్స్ తోటి చాలా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి చాలా చోట్ల ఈ డాగ్ బైట్స్ ఇవన్నీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ ఎవరైనా వృద్ధులు కానీ రోడ్ల మీదకి ఒక టైం తర్వాత వెళ్ళాలి అని అంటే చాలా భయభ్రాంతులకు గురవుతాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే హ్యూమన్ యాక్టివిటీస్ లాగా ఎనిమల్ యాక్టివిటీస్ కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ యాక్ట్స్ కూడా ఉన్నాయి వాటిని మనం గౌరవిస్తూనే చట్టానికి లోబడి ఏ కార్యక్రమాలు ఉంటాయో అవి టేకప్ చేయాలన్న భాగంలో ఎవరో మంత్రి గారి ఆదేశానుసారం ఎనిమల్ కేర్ సెంటర్స్ కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో సెలెక్ట్ చేయడం జరిగింది మన దగ్గర కూడా ల్యాండ్ మంచి ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు చైర్మన్ గారు టెండర్స్ కూడా అయిపోయినాయి 30 lakhs తోటి వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నాం సో రేపో ఎల్లుండో భూమి పూజ కూడా చేసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేస్తే ఎనిమల్ కేర్ సెంటర్లో ఇట్ విల్ బి డెడికేటెడ్ థింగ్ ఫర్ సచ్ ఎనిమల్స్ ఈ డాగ్స్కి స్టెరిలైజేషన్ కావచ్చు లేదా ట్రీట్మెంట్ కావచ్చు లేదా ఏవైతే స్ట్రీట్ డాగ్స్ వీధులలో ఉంటాయో వాటిని అక్కడ పెట్టి ఆ న్యాచురల్ హ్యాబిటెట్ లాగా క్రియేట్ చేసి వాటిని కేర్ తీసుకోవడానికి సపరేట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ సపోర్టింగ్ స్టాఫ్ని పెడతాం కాబట్టి అతి త్వరలోనే మనకు ఈ స్ట్రీట్ డాగ్స్ మెనేజ్ కూడా తగ్గుతుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఈ జంతు ప్రేమికులకు మరియు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మేము ఈ కార్యక్రమాలు కొంత పబ్లిసైజ్ చేస్తూ మీడియా ద్వారా చేస్తే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుందని తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఇన్వైట్ చేసిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మొదట వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇది అట్లా కాదు కంకలకు తీసుకో విన్న Hey, puppy, come. Right now, can you come on? Hey, puppy. Come. Hey. Ashok, that's okay. Ashok. అన్న
బిగర్ రిఫ్రిజిరేటర్ సార్ దీనికి వాళ్ళు ఇది డోర్ తీపిచ్చి అది నేను లేదు సార్ అది సైడ్ డోర్ లాంటిది ఏమన్నా బయటకి फोन ఇలా పడుకో వెళ్ళి వెళ్ళి పోతే పట్టుకోదండి.